ఓ బ్యాంక్ మేనేజర్ చుట్టూ అల్లుకున్న ఉచ్చు ఇది. తన కారు డ్రైవరే తనకు తన ఫ్యామిలీకి శత్రువయ్యాడన్న విషయం గ్రహించలేకపోయాడు. ఫలితం ఆయన ఇంట్లోనే ఫైరింగ్ జరిగేదాకా వచ్చింది. మరి పోలీసులు ఏం చేస్తారు? ఎలా ఈ కథకు క్లైమాక్స్ ఇచ్చారు? బ్యాంకు మేనేజర్ పై ఆయన ఇంట్లోనే కాల్పులు జరపడంతో ఈ విషయం సిటీలో తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు మన్మథరావును ఆరా తీశారు. కారు డ్రైవర్ శంకర్ తో పాటు మరో ఇద్దరు కలిసి తన కూతురుని కిడ్నాప్ చేయాలని చూశారని చెప్పాడు మన్మథరావు. ఇంట్లోకి వచ్చి గన్తో బెదిరిస్తూ షూట్ చేశారని, అసలేం జరిగిందో వివరంగా చెప్పాడాయన. మన్మథరావు ఇంటి సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఇంటి దగ్గర కిడ్నాపర్లు ఉన్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. దుండగులు ముగ్గురిని గుర్తించగలిగిన పోలీసులు వాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. దుండగుల కారు పాత ముంబై హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో అక్కడ నిఘా పెట్టారు. గేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు వాళ్లను మన్మథరావు ఇంటికి తీసుకొచ్చారు. కాస్త గట్టిగానే కోటింగ్ ఇచ్చారు. పోలీసు దెబ్బలు తగలడంతో శంకర్ నోరు విప్పాడు. ఎందుకు ఇదంతా చేసింది బయట పెట్టాడు. ఓ రోజు ఎప్పట్లాగే డ్యూటీకి వచ్చాను. హర్షిణి పెళ్లి కోసం బ్యాంకులో దాచిన డబ్బును డ్రా చేసిన విషయం మన్మథరావు తన భార్యకు చెబుతుంటే విన్నాను. అప్పుడే అనుకున్నా, ఎన్నాళ్ళిలా కార్ డ్రైవర్గా ఉండాలి. హర్షిణిని కిడ్నాప్ చేస్తే ఆమె పెళ్లి కోసం దాచిన డబ్బును నాకు తెచ్చిస్తాడనుకున్నాను. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్స్ ఇద్దరికీ చెప్పాను. అందరం కలిసి కిడ్నాప్ ప్లాన్ వేశాం. రెండుసార్లు ట్రై చేసినా హర్షిణిని కిడ్నాప్ చేయడం మాకు కుదరలేదు. చివరకు డైరెక్ట్ గా ఇంటికెళ్లి గన్తో బెదిరించాం. బుల్లెట్ తగలడంతో మన్మధురావు గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల తెలుస్తుందని భయపడి పారిపోయాం. ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవడంతో ముంబైకి చెక్కేస్తున్నారన్నమాట. మీలాంటి వాళ్ల వల్ల నిజమైన పని వాళ్లకు చెడ్డ పేరొస్తోంది. పదండ్రా జైలుకి అంటూ ముగ్గురిని అరెస్ట్ చేశాడు ఎస్ఐ వెంకట్ రాణా. ఈ మొత్తం ఎపిసోడ్ లో మన్మధరావు చేసిన తప్పేంటంటే మొదటే పోలీస్ కేసు పెట్టకపోవడం. ముందే ఆ పని చేసి ఉంటే ఆయన ఇంట్లో ఫైరింగే జరిగేది కాదు. పోలీసులు అనగానే స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారనే పాతకాలపు ఆలోచనలు ఇప్పటికీ పోవట్లేదు. రోజులు మారాయి. టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసులు ఫ్రెండ్లీ నేచర్తో కేసులు డీల్ చేస్తున్నారు. కాబట్టి నేరాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయడం ఉత్తమం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవం.